తెలంగాణ సాహిత్యం అనే టాపిక్ని డిస్కస్ చేస్తాం. తెలంగాణ సాహిత్యం అంటే ఏమన్నాం? తెలంగాణలో ప్రధానంగా రెండు సాహిత్యాలు నేను దీనికి చాలా మార్కులు వచ్చినాయి. ఇప్పటివరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు చేయాల్సింది ఏం లేదు, ఈ విషయాలను బ్రెయిన్లో ఎక్కించాల్సింది. దీనికి షార్ట్ కట్ ఏం లేదు. తెలంగాణ సాహిత్యాన్ని, తెలంగాణ సాహిత్యం రెండు రకాలన్న, ఒకటి ప్రాచీన సాహిత్యం, ఇంకోటి ఆధునిక సాహిత్యం. ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం. ప్రాచీన సాహిత్యం అంటే ఏమంటున్నాం? శాతవాహనుల నుండి మొదలు పెడితే నిజాముల వరకు ఉన్న సాహిత్యాన్ని ప్రాచీన సాహిత్యం అంటున్నాం. క్లియర్? ఆధునిక సాహిత్యం, ఆధునిక సాహిత్యం అంటే ఏమంటున్నాం? నవలలు, జీవిత చరిత్రలు, ఆత్మకథలు ఇవన్నీ కూడా ఆధునిక సాహిత్యం. ఈ ఆధునిక సాహిత్యంలో కొత్తగా వచ్చిన సాహిత్యం ఏంటి అంటే ఉద్యమ సాహిత్యం. ఇది ఆల్రెడీ మనకు చెప్పాం మనం. ఉద్యమ సాహిత్యం అంటే ఏంది? తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, పాటలు కావచ్చు, ఆ పాట రాసినటువంటి రచయిత, పాడినటువంటి గాయకుడు. పల్లె కన్నీరు పెడుతుందో ఏ సినిమాలు ఉంది? కుబుసం. ఎవరు దర్శకుడు? శ్రీనాథ్. ఎవరు పాడిరు? అవునా, శ్రీహరి హీరోగా వచ్చినటువంటి పాట, ఈ పాటను రాసింది ఎవరు అంటే గోరె టెంకన్న. అట్లా ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి పాటలన్నీ కూడా, సినిమాలన్నీ కూడా ఉద్యమ సాహిత్యం. మనం కంప్లీట్ చేయాల్సిన టాపిక్ ఏంది? ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, ఉద్యమ సాహిత్యం అయిపోయింది. ప్రాచీన సాహిత్యంలో శాతవాహనుల నుండి ఇప్పటి వరకు ఏమేమి పుస్తకాలు వచ్చినాయి, ఏమేమి రచనలు, వాటన్ని గురించి డిస్కస్ చేయాం. దీనే మా ఏన్షియంట్ లిటరేచర్ అంటున్నాం. ప్రాచీన సాహిత్యం అంటున్నాం. మళ్ళీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అంటే, శాతవాహనుల కాలంలో కొన్ని శాసనాలు వేయించారంటే చరిత్రకు ఆధారాలు కొన్ని ఉన్నాయి. ఒకటి లిఖిత ఆధారాలు, ఇంకోటి తర్వాత శాసన ఆధారాలు. వాళ్ళ కాలంలో వేసినటువంటి శాసనాలు కావచ్చు, అవును, ఆ తర్వాత వాళ్ళ కాలంలో ఉన్నటువంటి రచనలు కావచ్చు. అంటే పురావస్తు ఆధారాలు అంటాం దాన్ని. లిఖిత ఆధారాలు లేదా పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారం అంటే వాళ్ళ కాలంలో ఉన్న నాణ్యాలు కావచ్చు, వాళ్ళ కాలంలో వేసిన శిలాశాసనాలు కావచ్చు, ఇవన్నీ కూడా పురావస్తు ఆధారాలు. లిఖిత ఆధారాలు అంటే గ్రంథాలు కావచ్చు, ఇవన్నీ కూడా లిఖిత పూర్వకమైన ఆధారాలు. సో మనం ఇక్కడ సాహిత్యం అంటున్నాం. ఆ రోజులో శాసనాలు వేయించరు, పుస్తకాలు రాశారు. శాతవాహనుల నుండి కుతుబ్షాహీలు, నిజాముల వరకు కూడా సాహిత్యం అనేది వచ్చింది. ఆ సాహిత్యం పైన మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, సార్ మాకు హిస్టరీ ఉందా లేదా, మేము హిస్టరీ చదవాలా వద్దా, ఎస్ఐ వాళ్ళకైతే అవసరం లేదు, క్లియర్ కట్గా సిలబస్లో ఇచ్చింది. ఎస్ఐ వాళ్ళకు ఉన్న సిలబస్ ఏంది? తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం అని చేసిండు, క్లియర్ అయిపోయింది. కానిస్టేబుల్ వాళ్ళకి ఏమి ఇచ్చిండు? తెలంగాణ అంశాలు, కాంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటున్నాం. అంటే ఏం చదవాలా? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయం పైన మనకు అవగాహన ఉండాలి. అంటే తెలంగాణ ప్రాంతం పైన, తెలంగాణలో అన్ని విషయాలపైన మనకు అవగాహన ఉండాలి. దాన్ని కాంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటున్నాం. సార్ నేను సాహిత్యం చదవాలా అంటే విషయం పైన నీకు అవగాహన ఉండాలి. నువ్వు గ్రూప్ టూ లెవెల్లో నేను శాతవాహనులు చదువుతా, ఈక్ష్వాకులు చదువుతా అంటే చదివితే మంచిదే, నాలెడ్జ్ వస్తుంది, జాబ్ వస్తుందా రాదా అంటే నేను చెప్పలేను. ఎందుకంటే నువ్వు ప్రిపేర్ అవుతుంది కానిస్టేబుల్ ఎగ్జామ్కి, నేను చదువుతుంది గ్రూప్ టూ లెవెల్. కాబట్టి ఎవరికి ఎంత అవసరం ఉందో అంత చదివే ప్రయత్నం ఉంది. అదే గ్రూప్ టూ ఉంది. గ్రూప్ టూ వాళ్ళు చచ్చినట్టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ను నమిలి పడేయాలి. కానిస్టేబుల్ మీకు కూడా చెప్తున్నాను, ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, మార్కెట్లో తెలుగు అకాడమీ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ ఉంది, ఆ బుక్ను తీసుకోండి, సొంతగా నోట్స్ తయారు చేయండి. దాని ఆధారంగానే నేను ఈ క్లాస్ చెప్తున్నాను. ఇప్పుడు దాని ఆధారంగానే మీకు ఈ క్లాస్ చెప్తున్నాను. ఏ క్లాస్? తెలంగాణ సాహిత్యం. అందులో ఏ సాహిత్యం? ప్రాచీన సాహిత్యం. ఏ సాహిత్యం? ప్రాచీన సాహిత్యం అనే టాపిక్ చెప్తున్నాను. ప్రాచీన సాహిత్యం, ఏన్షియంట్ లిటరేచర్, ప్రాచీన సాహిత్యం. ప్రాచీన సాహిత్యం అంటే ఏంది? సమాజ హితం కోసం రాసేది సాహిత్యం. సా ప్లస్ హితం. సా అంటే సమాజం, హితం అంటే మంచు. సమాజం యొక్క హితం కోసం రాసేటటువంటిది సాహిత్యం. ఈ రోజులో బూత్ సాహిత్యం వచ్చినది వేరే విషయం. అది సమాజాన్ని అవహేళన చేస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుంది. మన సాహిత్యం సమాజం కోసం రాసేది. అట్లా సాహిత్యం అనేది ఏం చేసింది? సమాజ హితం కోసం వచ్చింది.
ఎవల కాలంలో ఉంది? శాతవాహనుల కాలంలో ఉన్నది, ఇక్ష్వాకుల కాలం ఉంది. వాళ్ళ కాలంలో వాళ్ళు ఏం చేశారు? శాసనాలు వేయించారు, గ్రంథాలు రాశారు, రకరకాలుగా ప్రజలకు అందుబాటులో సాహిత్యం వచ్చింది. సో శాతవాహనుల కాలంలో తొలి కవిరాజు ఎవరన్నాడు? శాతవాహనులో తొలి కవిరాజు ఎవరన్నాడు? సో శాతవాహనుల తొలి కవిరాజు 17వ రాజు. శాతవాహనులో 17వ రాజు ఎవరంటే హాలుడు. శాతవాహనులో తొలి రాజు ఎవరు? హాలుడు. ఈ హాలుడి యొక్క రచన గాథా సప్తశతి. ఇందులో 700 శృంగార పద్యాలు ఉన్నాయి. ఇది మొట్టమొదటి సంకలనం. తెలంగాణలో తొలి సంకలనం ఏంటంటే గాథా సప్తశతి. ఎవరు రాసిరు? హరుడు రాసిరు. దీనిలో 700 శృంగార పద్యాలు ఉన్నాయి. ఇది ఏ భాషలో ఉంది అనొచ్చు. ఏ భాషలో ఉంది అంటే ప్రాకృతంలో ఉంది, ప్రాకృత భాషలో ఉంది. హాలుని యుగం ప్రాకృత భాషకు స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఇది ప్రాకృత భాషలో ఉంది. ఏ సాహిత్యం? ప్రాకృత భాషలో ఉన్నటువంటి గాథా సప్తశతిని హాలుడు రాసింది. వీళ్ళ కాలంలో కొన్ని గ్రంథాలు వచ్చినాయి. ఇదే కామసూత్రాన్ని రాసినటువంటి, కామసూత్ర గ్రంథాన్ని రాసినటువంటి వాత్సాయనుడు, మనకి ఎగ్జామ్లో అడిగిండు. ఏమడిగిండు? గుణాఢ్యుడు రాసినటువంటి రచన ఏదన్నాడు. గుణాఢ్యుడు పైశాచిక భాషలో రాసిండు. పైశాచిక భాష అంటే దేశీ భాష. స్థానికులు రాసేటటువంటి భాషను పైశాచిక భాష లేదా దేశీ భాషను. అదేమో ప్రాకృతంలో రాసిరు హరుడు రాసిన గాథా సప్తశతి. అదే గుణాఢ్యుడు రాసిండు పైశాచిక భాషలో రాసిన గ్రంథం ఏంటంటే బృహత్ కథ రాసింది. గుణాఢ్యుడు రచన ఏందని? బృహత్ కథ. ఏ భాషలో రాసిను? పైశాచిక భాషలో ఏం రాసిండు? బృహత్ కథను గుణాఢ్యుడు రాసిండు. ఇక్కడ రండి. వీళ్ళ కాలంలోనే శర్వవర్మ మొట్టమొదటిసారిగా సంస్కృత గ్రంథాన్ని రాసింది. అదేందనండి? శర్వవర్మ రాసినటువంటి గ్రంథం ఏంటంటే కాతాంత్ర వ్యాకరణం. ఇవన్నీ కూడా బ్రెయిన్ లెక్కియాలి. శర్వవర్మ ఏం రాసిండు? కాతాంత్ర వ్యాకరణం. సంస్కృత భాష సంబంధించినటువంటి గ్రామర్ ఉన్న పుస్తకం ఏందండి? శర్వవర్మ రాసినటువంటి కాతాంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని రాసింది. ఏ గ్రంథాన్ని? కాతాంత్ర వ్యాకరణాన్ని. ఎవరు రాసిరు? శర్వవర్మ రాసిండు. అదే గుణాడు ఏం రాసిడు? బృహత్ కథను పైశాచిక భాషలో రాసిండు. ఏ భాషలో? పైశాచిక భాషలో రాసిండు. వీళ్ళ కాలంలోనే ఈ బృహత్ కథను ఆధారంగా చేసుకుని వచ్చిన రచన ఏంటంటే, అడిగింది మనకు ఎగ్జాంపుల్, గుణాడు రాసినటువంటి బృహత్ కథ ఆధారంగా వచ్చినటువంటి రచన విష్ణు శర్మ రచించినటువంటి పంచతంత్రాన్ని ఎవరు రాసిరు? విష్ణుశర్మ రాసింది. ఈటీవీలో వస్తుంటాయి పంచతంత్రం అని, విష్ణుశర్మ రాసినటువంటి కథలు వస్తుంటాయి. సో గుణాడు రాసినటువంటి బృహత్ కథ ఆధారంగా ఏమొచ్చింది? శర్వవర్మ రచించినటువంటి పంచతంత్రం వచ్చింది. అదేవిధంగా ఇదే శాతవాహనుల కాలంలో కొన్ని శాసనాలు వేయించారు. అవును, శాతవాహనులు అందరికన్నా గొప్పవాడు ఎవరంటే గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనులు అందరికన్నా గొప్పవాడు. త్రిసముద్రతోయ పీతావాహన అంటే ఇటున్నటువంటి హిందూ మహాసముద్రం, ఇటున్నటువంటి బంగాళాఖాతం, ఇటున్నటువంటి అరేబియా సముద్రం వరకు ఇతని గుర్రాలు నీళ్ళు తాగినాడు. కాబట్టి త్రిసముద్రతోయ పీతావాహన. అవునా? క్షత్రియ దర్పమాన క్షహరాట వంశ విధ్వంసక అనేటటువంటి బిరుదులను సంపాదించింది ఎవరంటే గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ గౌతమీపుత్ర శాతకర్ణే తల్లి పేరును తన పేరుగా పెట్టుకునే ఆచారాన్ని ప్రారంభించింది. అవునా? ఎవరు గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి? గౌతమి బాలశ్రీ. తల్లి పేరును
తన పేరుగా స్వీకరించే ఆచారాన్ని కూడా శాతవాహనుల కాలంలో ప్రారంభించిందంటే తల్లికి అంత విలువిచ్చి. సో ఈ గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క విజయాలను తెలియజేస్తూ గౌతమి బాలస్త్రీ ఏం చేసింది, తన కొడుకు యొక్క విజయాలను తెలియజేస్తూ శాసనాన్ని వేయించింది. ఆ శాసనం మీద అంటారు గౌతమి బాలస్త్రీ వేయించినటువంటి ఏ శాసనం, నాసిక్ శాసనం. ఏ శాసనాన్ని వేసింది, గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క విజయాలను తెలియజేస్తూ గౌతమి బాలస్త్రీ ఏం చేసింది, నాసిక్ శాసనాన్ని వేయించింది. మహారాష్ట్రలో ఉంటుంది నాసిక్, నాసిక్ శాసనాన్ని వేయించింది. అదేవిధంగా ఈ శాతవాహనుల కాలంలోనే, ఇదే శాతవాహనుల కాలంలో దేవి నాగానిక ఏం చేసింది, నానాఘాట్ శాసనాన్ని వేయించింది. నానాఘాట్ శాసనాన్ని వేయించింది. వీళ్ళ కాలంలోనే కుతూహలుడు అడిగిన మనకు ఎగ్జాంపుల్, కుతూహలుడు రాసినటువంటి లీలావతి పరిణయం. ఆ రోజుల్లోనే వీళ్ళకు దేశాంతర వివాహాలు జరిగినాయి. ద్రాక్షారామంలోని సప్త గోదావరి వద్ద వీళ్ళొక వివాహం జరిగింది అని చెప్పేసి లీలావతి పరిణయాన్ని రాసిండు కుతూహలుడు. ఏ గ్రంథాన్ని రాసిండు, లీలావతి పరిణయం. సర్వవర్మ కాతాంతర వ్యాకరణం, హలుడు గాథా సప్తశతి, అదేవిధంగా గుణాఢ్యుడు బృహత్ కథ, ఇక్కడ ఉన్నటువంటి వాత్సాయనుడు కామసూత్రం, కుతూహలుడు లీలావతి పరిణయం, గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం, దేవి నాగానిక నానాఘాట్ శాసనం, ఇవన్నీ కూడా శాతవాహన కాలంలో ఉన్నటువంటి శాసనాలు. వాళ్ళ కాలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రచనలు అని కూడా పేర్కొనడం జరిగింది. అట్లనే ఎప్పుడైతే సాహిత్యం పెరిగిందో అనేక రచనలు బయటకు రావడం జరిగింది. అనేక రచనలు శాసనాలు బయటకు వచ్చినాయి. ఎక్కువగా అటు కాకతీయుల కాలంలో, కుతుబ్ షాహీల కాలంలో వచ్చింది. కాకతీయుల్లో మొట్టమొదటి స్వతంత్ర రాజు ఎవరన్నారు, కాకతీయులలో తొలి స్వతంత్ర రాజు ఎవరు, కాకతీయులో మొట్టమొదటి స్వతంత్ర రాజు రుద్రదేవుడు. ఇతనే రుద్రదేవుడు వన్ అంటు కాకతీయులలో మొట్టమొదటి ఇండిపెండెంట్ రూలర్, మొట్టమొదటి స్వతంత్ర పాలకుడు ఎవరంటే రుద్రదేవుడు. ఈ రుద్రదేవుడు వేయించిన శాసనమే హనుమకొండ శాసనం. ఏ శాసనం వేయించింది, హనుమకొండ శాసనాన్ని వేయించింది. దీన్నే మనం ఏమంటున్నాం, 1000 స్తంభాల గుడి శాసనం అంటున్నాం. ఏమంటున్నాం, 1000 స్తంభాల గుడి శాసనాన్ని ఎవరు వేయించినంటే రుద్రదేవుడు వేయించినంటారు. ఈ రుద్రదేవుడు 1000 స్తంభాల గుడిని నిర్మించాడు, త్రికూట ఆలయాన్ని నిర్మించాడు. అద్భుతమైనటువంటి ఆలయాన్ని, ఇప్పటికీ చెక్కు చెదరని ఆలయం ఏంటంటే 1000 స్తంభాల గుడి, దాన్ని హనుమకొండ శాస్త్రం అంటున్నాం. ఈ రుద్రదేవుడు ఆనాటి కాకతీయుల యొక్క రాజనీతిని తెలియచేసే గ్రంథాన్ని రాసింది. అతని రచన ఏదంటారు అడిగి రాలడు. రుద్రదేవుని రచన నీతిసారం. ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. కాకతీయుల్లో మొట్టమొదటి స్వతంత్ర పాలకుడు రుద్రదేవుడు. రుద్రదేవుడు వేయించిన శాసనం హనుమకొండ శాసనం లేదా 1000 స్తంభాల గుడి శాసనం. అవునా, రుద్రదేవుడు ఆనాటి రాజనీతిని తెలియజేస్తూ రాసిన రచన నీతిసారం అనే గ్రంథాన్ని రాసింది. ఏ గ్రంథాన్ని రాసింది, నీతిసారం. ఇతనికి ఏమని బిరుదు వచ్చింది, దయగజ కేసరి అనే బిరుదు ఉంది. ఎవలకు, రుద్రదేవునికి దయగజ కేసరి అనే బిరుదు ఇచ్చారు. ఇదే కాకతీయుల కాలంలో మొట్టమొదటిసారిగా మనం అంటున్నాం. అవును, తెలంగాణ అనే పదం దేని నుండి వచ్చిందంటున్నాం. తెలంగాణ అనే పదం ఎక్కడికి వెళ్ళి ఆవిర్భవించింది, త్రిలింగాలున్న ప్రాంతమే ఏంది, తెలంగాణ అంటున్నాం. త్రి అంటే మూడు, త్రిలింగాలున్న ప్రాంతం ఏందట, తెలంగాణ. ఏంది త్రిలింగాలు అంటే, ఇవి త్రిలింగాలు. ఏవి త్రిలింగాలు, నంబర్ వన్ తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం. ఏముంది కాళేశ్వరంలో, ముక్తేశ్వరాలయం ఉంది. ఇక్కడ ఒకే పానపట్టం పైన రెండు శివలింగాలు ఉన్నాయి, ఒకటి యముడు ఇంకోటి కాలుడు. అంటే
ఒకటి శివుడు ఒకటి యముడుగా ఒకే పానపట్టం పైన రెండు శివలింగాలని మన కాలుడు మరియు ముక్తేశ్వరుడు శివుడు మరియు యముడు తెలంగాణలోని కాళేశ్వరం ఏ జిల్లాలో ఉంది జయశంకర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలం మహదేవపురం అనే మండలం కాళేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం అదే విధంగా కర్నూలు జిల్లా రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం రాయలసీమలో ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జునం అదే విధంగా ఆంధ్ర ప్రాంతంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్రాక్షారామం ఇవి త్రిలింగాలు కాళేశ్వరం శ్రీశైలం ద్రాక్షారామం ఈ త్రిలింగాల మధ్య ఉన్న ప్రాంతం ఏంది తెలంగాణ అని చెప్పేసి అంటున్నారు సో తెలంగాణ అనే పదం ఎట్లొచ్చిందంటే త్రిలింగాల మధ్య ఉన్న ప్రాంతమే తెలంగాణ అన్న ఎవరన్నారు ఈ మాటను అంటే ప్రతాపరుద్ర యశోభూషణాన్ని రచించినటువంటి ఎవరన్నారు త్రిలింగాలున్న ప్రాంతమే తెలంగాణ త్రిలింగాలు అంటే ఏమేమి ఉన్నాయి ఒకటి తెలంగాణలోని కాళేశ్వరం కర్నూలు జిల్లాలోని శ్రీశైలం అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం ఈ మూడింటిని కలిపి మనం ఏమంటున్నాం తెలంగాణ అంటున్నాం త్రిలింగాలున్న ప్రాంతమే తెలంగాణ ఇంకేమంటున్నారు కొంతమంది తేలివాహన నది ఒడ్డున్నటువంటి ప్రాంతం కాబట్టి దీనేమన్నారు తెలంగాణ అంటారు తెలంగాణ అనే పదం ఎట్లొచ్చిందంటే ఇంకొంతమంది ఏమంటారు తేలివాహన అనే నది ప్రవహించేటటువంటి ప్రాంతాన్ని ఏమన్నారు తేలివాహనగా పేర్కొంటారు అంటే తేలివాహన అంటే గోదావరి నదీ పరివాహక ప్రదేశాల ప్రాంతాన్ని ఏమన్నాం తేలివాహన గోదావరి అసలు పేరు తేలివాహన తెల్లని నీటిని మోసుకొచ్చేది ఆ తేలివాహన నుండి ఏమొచ్చింది తెలింగ్ అనే పదం వచ్చిందంటారు తెలింగాలున్న ప్రాంతమే తెలంగాణ అంటున్నాం ప్రతాపరుద్ర యశోభూషణం ఇక్కడ ఉన్నటువంటి త్రిలింగాలున్న ప్రాంతాన్ని ఏమన్నాం ఈ త్రిలింగాలున్న ప్రాంతాన్ని తెలంగాణ అంటున్నాం ఇవన్నీ మనకు ఎవరు చెప్పారంటే త్రిలింగాలున్న ప్రాంతమే తెలంగాణగా పేర్కొంటున్నాం త్రిలింగాలున్న ప్రాంతమే తెలంగాణ అంటున్నాం రైట్ ఇక్కడ ఇదే కాకతీయుల కాలంలో వరంగల్ పట్టణ విశిష్టతను తెలియజేస్తూ అడిగింది మనకు ఎగ్జామ్ వరంగల్ పట్టణ విశిష్టతను తెలియజేసే గ్రంథం ఏదన్నాడు వరంగల్ పట్టణ విశిష్టత ఎందులో ఉంది క్రీడాభిరామంలో ఉంది మనకు ఎగ్జామ్లో ఏమడిగాను వరంగల్ పట్టణ విశిష్టతను తెలియజేసే గ్రంథం ఏదన్నాడు క్రీడాభిరామం ఎవరు రాశారు దీన్ని వినుకొండ వల్లభ రాయుని ఏ గ్రంథం క్రీడాభిరామం అవునా ఇందులో వరంగల్ పట్టణ విశిష్టత పేర్కొనడం జరిగింది ఏ పట్టణ విశిష్టత వరంగల్ పట్టణం యొక్క విశిష్టత పేర్కొన్నారు రైట్ ఇక్కడ చూడండి మనమేమన్నాం త్రిలింగాలున్న ప్రాంతమే తెలంగాణ అన్నాం ఏమన్నారు ఈ మాట విద్యానాథుడు అన్నాడు త్రిలింగాలున్న ప్రాంతం ఏందట తెలంగాణ అని ఎవరన్నారు విద్యానాథుడు ఈ విద్యానాథుని రచన ఏందడిగింది మనం విద్యానాథుని యొక్క రచన ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు విద్యానాథుడు ఈ విద్యానాథుడు ఏమన్నాడు త్రిలింగాలున్న ప్రాంతమే తెలంగాణ త్రిలింగాలు అంటే కాళేశ్వరం శ్రీశైలం ద్రాక్షారామం ఈ మూడు లింగాల మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం ఏమన్నాం తెలంగాణ